కథా స్రవంతి 1968వ సంవత్సరం జ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురించిన శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్ గారి కథ ఆశాకిరణం సేకరణ కథానిలయం వినిపిస్తున్నది పప్పు భోగారావు నిర్వహణ సహకారం శ్రీ ములగాడ సురేష్ కుమార్ సాంకేతిక సహకారం శ్రీ పప్పు వరుణ్ దేవరకొండ బాలగంగాధర తిలక్ 1921వ సంవత్సరం ఆగస్టు 1న పశ్చిమ గోదావరి జిల్లా తణుకు సమీపంలోని మండపాక గ్రామంలో జన్మించాడు. ఇది అతని శతజయంతి సంవత్సరం. మద్రాస్ లయలో కళాశాలలో ఇంటర్ చదువుతూ అనారోగ్యం వల్ల మధ్యలో చదువు ఆపేశాడు. సంస్కృత ఆంధ్ర ఆంగ్ల సాహిత్యాలను అధ్యయనం చేశాడు. పండిత పెన్మచ్చ సత్యనారాయణ రాజు తిలక్ సాహితీ గురువు. జాతీయ అంతర్జాతీయ సమకాలీన రాజకీయాలపై అవగాహన ఏర్పరచుకున్నాడు. తిలక్ గురించి ఇలా అంటున్నారు డాక్టర్ దామెర వెంకట సూర్యారావు. తిలక్ కథల్లో ఆర్థికంగా అట్టడుగు వర్గానికి చెందినవారు, మధ్యతరగతి కుటుంబీకులు, ధనికులు, ఇలా అన్ని వర్గాల వారు ఉన్నారు. ఆశలు, నిరాశలు, ఆత్మవంచనలు, ప్రణయ వైఫల్యాలు, వాటి ఫలితంగా చెలరేగే అలజడులు, ఆకలి దారిద్ర్యాలు సృష్టించే భీభత్సాలు వెరసి మానవ జీవితానికి సంబంధించి ఎన్నో అంశాలు బహుముఖంగా కనిపిస్తాయి. మానవ జీవిత వాస్తవికతను నిశితంగా పరిశీలించి విమర్శనాత్మకంగా చిత్రించాడు. తిలక్ నాటకాలు, నాటికలు కూడా రాశాడు. సుప్తశిల, సుశీల పెళ్లి, సాలెగూడు నాటకాలు, సుచిత్ర ప్రణయం, ఇరుగు పొరుగు వంటి నాటికలు విలక్షణమైనవి. తిలక్ తన జీవన సంస్కారం వల్ల కాల్పనికుడు, ప్రజలందరికీ సామాజిక న్యాయాన్ని కోరుతూ మానవతావాదిగా మిగిలాడు. ఒక స్వాప్నికుడు అంటాడు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ. 1966 జూలై 1న తిలక్ మరణించినప్పుడు వయస్సు సగం తీరక ముందే అంతరించిన ప్రజాకవి, నభస్సు సగం చేరక ముందే అస్తమించిన ప్రజా రవి అని స్మృతి గీతం రాశారు శ్రీశ్రీ. ఇక కథలోకి వెళ్దాం. వెంకటేశ్వర్లు తిరిగి తిరిగి ఒంటిగంట దాటాక ఇంటికొచ్చాడు. అతనికి బియ్యం దొరకలేదు. ఇక దొరకవని, తాను సంపాదించలేనని తెలిసి కూడా ఊరికే వెర్రిగా పిచ్చిగా అలా తిరిగాడు. ఆకలి, నిస్పృహ, శీతకాలపు మధ్యాహ్నపు ఎండ మూడు అతన్ని విమూఢుణ్ణి చేశాయి. ఆఖరికి ఓ బియ్యం కొట్టు వద్దకు వెళ్ళాడు. యాచించాలని అతని ఉద్దేశ్యం. కానీ బస్తా ఎంత అని అడిగాడు. షావుకారు ఇతని వెర్రి బాలకాన్ని చూసి ఓ క్షణం సందేహించి 80 రూపాయలు అన్నాడు. ఓహో అని వెనక్కి తిరిగాడు వెంకటేశ్వర్లు. దారిలో సత్రం అడుగుమీద కూర్చున్నాడు కాశ్యపు. ముష్టివాళ్లు కుండల్లో అన్నం వండుకుంటున్నారు. వాళ్లకేసి ఆశగా, ఈర్ష్యగా చూశాడు. అతనికి తెలియకుండా కన్నీళ్ళొచ్చాయి. చిన్నప్పుడు ఏడిస్తే అమ్మా నాన్న ఓదార్చేవారు. ఇప్పుడు పెళ్ళం తిడుతుంది, పిల్లలు తెల్లబోయి చూస్తారు. అతను ఆకలికి ఏడవలేదు, బియ్యం దొరకలేదని ఏడవలేదు. అతను నిస్సహాయుడై ఏడ్చాడు. అతని ఏడ్పుకి బలం లేదు. గుండెల్ని, గాలిని చీల్చుకుని కొందరిలో ప్రతిధ్వనించే ఆక్రోశం కాదు. బురదలో ఉన్న వానపాము మీద అడుగేసినప్పుడు ఆ వానపాము గిలగిలలాడి నీరసంగా, నిశ్శబ్దంగా చచ్చిపోవడం లాంటి ఏడుపు. అసమర్థుడి అసహ్యమైన ఏడుపు. కళ్ళు తుడుచుకుని అలా అలా నడిచి వంతెన దాటి కాలం ఒడ్డన కొంత దూరం నడిచి మళ్లీ వెనక్కి తిరిగి ఊళ్ళోకి, అక్కడి నుంచి తిన్నగా ఇంటికి వచ్చాడు. భయం భయంగా ఇంట్లో అడుగుపెట్టాడు. వీళ్ళందరికీ ఏమని చెప్పడం? వీళ్ళందరూ పెళ్ళం, 5 పిల్లలు, అంతా ఏ ఆకలికో చచ్చిపోయి పడి ఉంటే? అతనికి ధైర్యం, కులాసా కలిగాయి. వాళ్ళు బియ్యం తేలేదని అడగరు. నిందాగర్భంగా కసిగా చూసి దీనంగా తనకేసి చూడరు. కానీ వాళ్ళలాగ చచ్చిపోలేదు. నడవలో నేల మీద భార్య కుంగుపరుచుకుని ఉంది. ఇతను రాగానే కళ్ళు తెరిచి శూన్యంగా చూసి మళ్ళీ మూసుకుంది. అమ్మా అనుకుని గదిలోకి వెళ్లబోయాడు. పెద్ద కూతురు జయ గోడనానుకుని ఒళ్ళో చంటివాణ్ణి వేసుకుని కూర్చుంది. ఆమె వాసాల కేసు చూస్తోంది తడిలేని పెదవులతో. తక్కిన పిల్లలెక్కడున్నారో కనపడడం లేదు. వెంకటేశ్వర్లు కూతురికి కనపడకుండా పెరట్లోకి వెళ్ళాడు. నూతిలోంచి నీళ్లు తీసుకుని కాళ్ళు, చేతులు, ముఖం కడుక్కొని బాదం చెట్టు కింద చతికిలపడ్డాడు.
అతనికి ఒంట్లో నీరసం ఎక్కువవుతున్నట్టు అనిపించింది. ఒక్క క్షణం మాత్రం నుయ్యి, బాదం చెట్టు, చుట్టు మీద కాకి గుండ్రంగా తిరిగాయి. అలాగే ఏండుటాకిల మీద నడుము బాల్చాడు. అతనికి ఒళ్ళు బిగుసుకుపోతున్నట్టు, చచ్చిపోతున్నట్టు అనిపించింది. భయం వేసింది. చచ్చిపోవాలన్న ఆలోచన అతనికి చాలాసార్లు కలిగింది. కానీ ఇలాగ వార్నింగ్ లేకుండా చచ్చిపోవడం కూడా చేతకాని వాని పని అనిపించింది. నేను వెధవని, వెధవన్నారు వెధవని, చచ్చు వెధవని అనుకున్నాడు. అతనికి కళ్ళమ్మట బొటబొట నీళ్లు కారాయి. బాబు, పేదవాణ్ణి, 2 రోజుల నుంచి తిండి లేదు, కొద్దిగా బియ్యం ఇప్పించండి బాబు, కరుణించండి అని బియ్యం కొట్టువాణ్ణి వేడుకుంటే ఇచ్చేవాడేమో? ఎందుకు తానా పని చేయలేకపోతున్నాడు? తను చేతకాని వాజమ్మ కాబట్టి. ముష్టివాళ్ళు బతుకుతున్నారు, కాకులు గాడుదలు బతుకుతున్నాయి, తనే బతకలేకపోతున్నాడు. ఇంటికి రాగానే భార్య తనని తిడుతుందని అనుకున్నాడు. కానీ ఆమె ఏమీ మాట్లాడలేదు. అతనికి అనుమానం కలిగింది. వీళ్ళందరూ ఎక్కడైనా బియ్యం సంపాదించుకుని వండుకు తిన్నారా? మరి తనకి పెట్టలేదే, ఎవరూ పిలవరే? అతనిలో ఆశ కలిగింది. చప్పుడు కాకుండా వెళ్ళాడు. అన్నం గిన్నె మూత తీసి చూశాడు. లోపల అన్నం ఉంది. ఓ పక్క ఇంత ఏదో పచ్చడి కూడా ఉంది. అటు ఇటు భయంగా చూసి పచ్చడితో అన్నం గబగబా కలిపి నోట్లో పెట్టుకుపోయాడు. గభాలన తలుపు తోసుకునేతని భార్య వచ్చి అతని రెక్క పట్టుకుని వెనక్కి లాగింది. ఉదయం అనగా బియ్యం తీసుకొస్తానని వెళ్ళావు, ఇప్పుడు వస్తావా? నేను పిల్లలు ఏమవుతాం అనుకున్నావు? పాపం పెద్ద పిల్ల ఎన్ని కొంపలో తిరిగి ఓ అర్ధసేరు బియ్యం ఎలాగో తీసుకొచ్చింది. లేకపోతే నిన్న రాత్రి నుంచి తిండి లేక ఇప్పుడు లేక నీ కళ్ళు చల్లగా పిల్లలు చచ్చుండేవాళ్ళు. నీకే ఎక్కడో ఇంత బొక్కి ఉంటావు. వెర్రి వెధవ, నాలుగో వాడు ఇన్ని మజ్జిగ నీళ్ళు ఎవరినైనా అడిగి తెచ్చుకుంటానని వెళ్ళాడు అన్నం తినకుండా. వాడి కోసం ఆటో పెట్టిన అన్నం దొంగలాగా వచ్చి కాజేద్దాం అనుకున్నావా? కన్న కొడుకు కడుపునే కొడదాం అనుకున్నావా? ఆమె చాలా గట్టిగా ఆవేశంగా అరిచింది. అంతలోనే అక్కడ కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది. వెంకటేశ్వరుల నరాలు పీకుపోయాయి. అతనికేదో అసహ్యం, నోట్లో ఏదో అశుద్ధం పెట్టినట్లు కలిగింది. అతని మీద అతనికే అసహ్యం వేసింది. అతనికి పెళ్ళాన్ని చూస్తే జాలి కలుగుతోంది. కాపురానికి వచ్చిన కొత్తలో ఆమె ఎంతో శాంత మధురంగా ఉండేది. ఇప్పుడు ఎందుకులా అయ్యిందో అతనికి తెలుసు. అతను ఓదార్చాలనుకున్నాడు, ఏదో చెప్పాలనుకున్నాడు. కానీ అక్కడి నుంచి మళ్ళీ వీధిలోకి వెళ్ళిపోయాడు. అతను తిరిగి సత్రం వద్దకు వెళ్ళి అరుగు మీద ఓ మూలగా కూర్చున్నాడు. ముష్టివాళ్ళు కొందరు అరుగుల మీద పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. ఎవరి తాలూకు కుండలు బట్టలు వాళ్ళ దగ్గరే ఉన్నాయి. మాసిపోయిన చీరికి లేని బట్టలు, సంస్కారం లేని జుట్టు, సిగ్గు సభ్యత లేకుండా కనపడే దుమ్ము కొట్టుకుపోయిన ఒళ్ళు, మురికి కాల్వల్లో గుంపులు గుంపులుగా కూడే ఓ రకం పురుగుల్లో ఉన్నారు. తనని, తన బట్టల్ని చూసుకున్నాడు. వాళ్ళకి అతనికి ఎంతో తేడా కనిపించింది. అయితే వాళ్ళు బతుకుతున్నారు, ఎలాగోలాగ వాళ్ళు బతుకుతున్నారు. ఇంత అసహ్యంగా ఎందుకు బతకడం? బతుకు మీద ఇంత మమకారం ఎక్కడి నుంచి పుట్టుకొస్తోంది? కాళ్ళు కళ్ళు లేకపోయినా రోడ్ల వారు డేకుతూ అమ్మా కబోదిని అంటూ ఆక్రోశిస్తూ అరుస్తూ చస్తూ ఎందుకు బతుకుతాడు? ఈ బతకడంలోని ఆకర్షణలో ఉన్న దగ అతనికి చటుక్కున తెలిసినట్టు అనిపించింది. ఇది పచ్చి మోసం. వెధవల్ని చేసి, చేపల్ని చేసి గాలాన్ని కట్టి ఒక్కొక్కసారి నీటిలో ముంచుతూ ఆశ పెడుతూ ఎవడో ఇంతమంది మనుషుల్ని కొంచెం కొంచెం చంపేస్తున్నాడు, చిత్రవస చేస్తున్నాడు. వెంకటేశ్వర్లు దీర్ఘంగా నిట్టూర్చాడు. అతను చచ్చిపోవాలని నిశ్చయించుకున్నాడు. బతకడం కన్నా బరువైన బాధ ఇంకొకటి లేదనిపించింది. తాను బతకలేడు, తన కుటుంబాన్ని బతికించలేడు. తాను చేతకానివాడు. తనలాంటి నిర్భాగ్యుల్ని, నిరపాయుల్ని దేవుడు ఎందుకు పుట్టించాలి? సత్రం గోడనానుకుని కళ్ళు మూసుకుని తన జీవితాన్ని పర్యవలోకనం చేసుకున్నాడు వెంకటేశ్వర్లు. తనకి కష్టపరంపరలు తన ఉద్యోగం పోవడంతోనే ప్రారంభమయ్యాయి. ఎలిమెంటరీ స్కూల్లో మాస్టర్ అయి ఉన్న నాళ్ళు ఏదో విధంగా తిండి గడిచిపోయేది తనకి, తన కుటుంబానికి. కానీ తాను తెలివి తక్కువవాడు, వెరివేధ కానిదే, స్కూళ్ల ఇన్స్పెక్టర్ కొంగు పట్టుకు ఎందుకు లాగుతాడు? తనకేం దుర్బుద్ధి లేదని అంటే ఎవరు నమ్ముతారు? ఆవిడ 2 రోజులు ఇన్స్పెక్షన్కి వచ్చి తనతో హాస్యం చేస్తూ ఎందుకు మాట్లాడింది? తనని, తన క్లాసుని పరీక్ష చేస్తూ ఎందుకలా నవ్వేది? తనను ఇంటికి రమ్మనమని అన్ని పనులు ఎందుకు పురమాయించేది? తనంటే ఇష్టం, తనంటే సదాభిప్రాయం ఉందనుకున్నాడు. ఆఖరు రోజున తన క్లాసులోకి వచ్చేసరికి తాను నిద్రపోతున్నాడు. నిజానికి అప్పుడే కునుకు పట్టింది. ఆమె తనని చడమడా తిట్టింది. పిల్లల్ని ప్రశ్నలు వేస్తే అందరూ తెల్లబోయి నుంచున్నారు.
ఆమె రౌద్రాకారం దాల్చింది. తక్కని మాస్టర్లందరూ చూస్తుండగా, ఇదేం దూడలు కాయటం కాదు వెంకటేశ్వర్లు గారు, మీకు బ్లాక్ మార్క్ వేస్తున్నాను అని చెప్పి వెళ్ళిపోయింది. తనకు భయం వేసింది. ఆమె వెనకాలే రోడ్డు మీదకి పరిగెత్తాడు. మేడం మేడం అంటూ ఏమిటో కంగారు పడిపోయాడు. తను వినిపించుకోకుండా వెళ్లే ఆమె కొంగుపుచ్చుకుని మేడం అంటూ లాగాడు. ఆమె పైట ఊడిపోయింది. అందరూ పక్కున నవ్వారు. ఆమె బ్రూట్ బీస్ట్ అని నిప్పులు కురిపించి వెళ్ళిపోయింది. అంతే, తన ఉద్యోగం ఊడిపోయింది. ఆమె బయట కన్నా బహిరంగంగా, అంతకన్నా శాశ్వతంగా. అలా బయట పట్టుకోవడం లాగడం ఎంత తప్పో తనకు తెలియక కాదు. తన కంగారులో తనేం చేసేది తనకే తెలియలేదు. ఆమెను నిలబెట్టి ప్రాధేయపడాలనే అతని ఉద్దేశం. కానీ తాను దురదృష్టవంతుడు. అందుకే పెళ్ళాం దగ్గర నుంచి తనని వెధావు కింద, వాజమ్మ కింద చూస్తారు. తర్వాత ఏదో ట్యూషన్లు కుదుర్చుకున్నాడు. కానీ ఏవి నిలబడలేదు. తనలో లోపం ఏమిటో ఒక్కొక్కరే తన దగ్గర మానేశారు. ఎన్నో ఉద్యోగాల కోసం ప్రయత్నించాడు, దొరకలేదు. తాను అభిమానాన్ని చంపుకున్నాడు. సినిమా గేటు దగ్గర టిక్కెట్లు అమ్మాడు. ఆ ఉద్యోగం ఊడిపోయింది. సంచిలో అప్పడాలు సాంబార్ పొడువు వేసుకుని ఇంటింటా తిరిగి అమ్మేవాడు. ఎవరూ తన దగ్గర కొనేవారు కాదు. తనకి అమ్మ చూపే చాకచక్యం లేదు. ఆఖరికి తన భార్య ఇక్కడ అక్కడ వంటకు కుదిరి పిల్లల్ని పోషిస్తూ బతికిస్తూ వచ్చింది. తనను నలుగురు తిట్టేవారు, గడ్డి పెట్టేవారు. ముష్టెత్తు, దొంగతనం చెయ్యి, అంతేకాని ఆడదాన్ని వీధిలోకి తోస్తావా అనేవారు. తాను పొరుగుళ్ళు వెళ్ళాడు, యాచించాడు. కాని అందరూ అతన్ని, అతని యాచించే వైఖరిని సందేహంగా చూసి పోయా పో అనేవారు. ఇంకా దొంగతనం చెయ్యాలనుకున్నాడు. రైల్ స్టేషన్ దగ్గర తారట్లాడేవాడు. ఒకరోజున ధైర్యం చేసి తోసుకుంటున్న జనంలో ఒకడి లాల్చీ చేబులో చేయిపెట్టాడు. ఆ లాల్చీ మనిషి అతని జుట్టు పట్టుకున్నాడు. నలుగురు గబగబా నాలుగు దెబ్బలేశారు. తన నెరుగున్న మాస్టర్ ఒకతను వచ్చి, ఇందులో ఏదో పొరపాటుంది, అతను అలాంటి వాడు కాదు అని నచ్చ చెప్పాడు. కాబట్టి లేనిచో తనని చంపేసిండేవారు. 40 ఏళ్ళు పైబడిన తాను తన సభ్యతకి, స్వభావానికి విరుద్ధమైన పనులు ఎన్నో చేశాడు బతకడం కోసం. కానీ దాని ఫలితంగా మరింత అవమానాన్ని, దుఃఖాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇంకా తనలాగి ఎన్నేళ్ళు ఆకలితో బతకగలడు? భయంకరమైన నిస్సహాయత చుట్టుకుంది. తన కుటుంబానికి ఏం దారి చూపించగలడు? అతనికి చీకట్లోకి జారిపోతున్నట్లు, చీకటి నీళ్లలో పీకలోతు మునిగిపోతున్నట్టు ఉంది. నీరసం వల్ల అతనికి కాళ్ళు చేతులు లాగుతున్నాయి. అతనికి అలా గోడ రానుకుని ఆలోచించే ఓపిక కూడా లేకపోయింది. అలా మగతగా నిస్త్రాణగా ఉన్న అతనికి నాన్నా అన్న పిలుపుతో మెలకు వచ్చింది. కళ్ళు తెరిచి చూశాడు. అతని పెద్ద కొడుకు, 10 ఏళ్ళవాడు, అమ్మ రమ్మంటోంది అన్నాడు. ఏ తింటానికి? ఏం తింటానికి అట్లు? కొడుకు వెనకాలే బయలుదేరి వెళ్ళాడు వెంకటేశ్వర్లు. భార్య అతని కోసం గడప దగ్గర నిరీక్షిస్తోంది. రండి, 4 అట్లు తిందిరిగాని అని ఎంతో ఉత్సాహంతో అంది. సూరమ్మ నోవు చేసుకుంది. పిల్లలు నేను అందరం వెళ్ళి తిన్నాం. ఇంక రేపటి వరకు బాధ లేదు. ఈ అట్లు మీకోసం చీర కొంగులో దాచేసి తీసుకొచ్చాను అంది అట్లు పెడుతూ. ఇంకా ముగుడని, వాడికి తిండి లేదని శుష్కించిన ఈ స్త్రీ ప్రాణిలో మమత, బాధ ఉన్నాయే అనుకున్నాడు వెంకటేశ్వర్లు. ఆ ఆదరణకే అతని కంఠం వృద్ధమైంది. అట్లు నోట్లో పెట్టుకున్నాడు. అతనికి రుచి తెలియలేదు. ఆకలితో గెలగెల్లాడే నాలుక ఎండిపోయింది. అయినా గబగబా అన్నీ బొక్కేసి మంచినీళ్ళు తాగాడు. చీకటి పడుతోంది. అతను పెరటరుగు మీద చాప మీద పడుకున్నాడు. బాదం చెట్టు కొమ్మల్లోంచి 2 నక్షత్రాలు కనపడుతున్నాయి. పక్కింట్లోంచి ఏదో పాట వినవస్తోంది. ఆ పాటతో కలిసి అతనికి ఒళ్ళంతా గుచ్చుకుంటున్నట్టు ఉంది. అతనికి నిస్పృహలాంటి, మూర్ఛలాంటి నిద్ర పట్టింది. కాసేపటికి భార్య వచ్చి అతన్ని కుదుపుతూ ఉంటే మెలకు వచ్చింది. అతను లేచి కూర్చుని ఏ అన్నాడు. 9 అవుతోంది, జయ 2వది సాయంత్రమే ఎక్కడికో వెళ్ళారు, ఇంకా రాలేదు. తనకెందుకు చెప్తుందో ఈ విషయం? ఊహు అంటే చాలా? ఏమైపోయారో ఏమో, కన్న కూతుళ్ళు కారా? ద్రాపిలాగా ఊహు అంటావా? మళ్ళీ తిట్లు. ఎప్పుడూ తనకు తిట్లే. ఏదో ఒక క్షణం, క్షణంలో సగం ఆమె కాస్త అనురాగం చూపిస్తుంది. ఆ తర్వాత ఎప్పుడూ కసరడం, తిట్టడం. అవును, ఇంతమంది పిల్లలు ఆకలితో ఆమెను రంపంలో కోత పెడుతూ ఉంటే తల్లి ప్రాణం బాధతో కరడుగట్టి యజమాని అయిన తన మీద, తన చేతకాని తనపు బండరాతి మీద తల కొట్టుకు ఏడుస్తోంది. పిల్లం కన్నీళ్లు పెట్టుకుంటూ చెబుతోంది,
17 ఏళ్ళొచ్చాయి, ఓ ముద్దు ముచ్చట ఎరగదు. వీళ్ళేళ్ళకి వాళ్ళేళ్ళకి వెళ్ళి ఇది లేదు అది లేదని బతిమాలి ఏదో ఒక పూట కాకపోతే మరో పూట అయినా ఇంత తీసుకొచ్చి పడేస్తోంది. ఎదిగిన పిల్ల, పెళ్లి పెటాకులు ఇంకెక్కడా? తిండి లేకపోతే పాపం తమ్ముళ్ళని చూసి బాధపడుతుంది. నాన్న వెర్రివాడే, ఏమీ అనకే పాపం, ఏం చేస్తాడే అని బాధపడుతుంది. జ్వరం వస్తే పిల్లల్ని ఆచార్య గారి దగ్గరికి మోసుకెళ్ళి వైద్యం చేయిస్తుంది. ఇంట్లో ఉంటేనే దానికి ఏదో బాధ, నన్ను చూసినా శ్మశానం లాంటి ఇల్లు చూసినా. అందుకే ఇక్కడ అక్కడ కూర్చుని వస్తుంది. ఏం చేయని చెప్పండి, నాకు వంట పని కూడా దొరకటం లేదు. ఆమె వెక్కి వెక్కి ఏడుస్తోంది. అతనికి కడుపు మీద కత్తి పెట్టి సన్నగా నాజూగ్గా చీలుస్తున్నట్టు అనిపిస్తోంది. ఆమెకు చెబుదామనుకున్నాడు తను చచ్చిపోవాలనుకున్న నిర్ణయం. చటుక్కున ఆమె పిడ వదులుతుంది, అంటే తను చచ్చిపోతూ కూడా సుఖపడలేడు. అతను చాప మీద పడుకున్నాడు. పెద్ద కూతురు, రెండో కూతురు వచ్చారు. ఆమె ఏడు పాపి లోపలికెళ్ళింది. అతను చీకట్లోకి చూస్తూ ఆలోచిస్తున్నాడు. నిజమే, జైకి పెళ్లి చేస్తే అదైనా చుఖపడుతుంది. కానీ ఎవరు చేసుకుంటారు, ఎలాగ పెళ్లి చేయడం? జయ అందమైనది కాకపోయినా అనాకారి మాత్రం కాదు. ఇంత దరిద్రంలోనూ బాధలోనూ యవ్వనం మాత్రం విచిత్రంగా పరిపుష్టంగా ఆమెలోకి ప్రవేశించింది. ఎత్తైన పిల్లేమో నదురుగా ఉంటుంది. అయితేనే ఇంత పరమ దౌర్భాగ్యుడి కూతురికి పెళ్ళి ఎలా జరుగుతుంది? ఏ రెండో పెళ్లివాడైనా మూడో పెళ్లివాడైనా సరే, పిడికడు బియ్యం సంపాదించలేనివాడు పెళ్లి కొడుకుని తీసుకురాగలడా? తనకి ఓ గౌరవమా ప్రతిష్ట, ఏ ముసలిబిద్దవైనా గడప తొక్కడానికి. ఏదో ఎలుక అతని పక్కనుంచే పరిగెత్తినట్టు అతనికి తెలుసు. అంతే, అతనికి నిద్ర పట్టేసింది. 2 రోజుల నుండి వెంకటేశ్వర్లు ఇంటికి వెళ్లడం మానేశాడు. అతని కన్న కొడుక్కి జబ్బు చేసింది, ప్రమాదకరమైన జబ్బు చేసింది. వాంతులు విరేచనాలు, తిరిగి తిరిగి వచ్చిన తనకి ఈ విషయం తెలియదు. కాళ్ళు చేతులు చల్లబడిన పిల్లవాడిని జయ ఆసుపత్రికి తీసుకెళ్ళింది. భార్య నడవలో పడుకుని ఉంది. ఆమె ఏడుస్తోంది కాబోలు, తనకు తెలీదు. వెళుతూనే, ఎక్కడైనా బియ్యం దొరికాయా, ఆకలవుతోంది, అన్నం పెట్టు అన్నాడు. ఈ మధ్య ఎప్పుడూ అతను అన్నం పెట్టమని అడగలేదు. ఎవరైనా వచ్చి తినమంటే తినేవాడు, లేనిదే ఇంట్లో అందరూ పొస్తని గ్రహించి నోరు మూసుకుని పడి ఉండేవాడు. అలాంటిది ఈవేళ ఎప్పటి చేతకానితనంలో చావు బతుకుల మధ్య ఉన్న కొడుకు కోసం గూర్నిల్లే ఆమె దగ్గరికి వెళ్ళి కులాసాగా అన్నం పెడతావా అన్నాడు. ఆమె చటుక్కున ఉగ్రరూపంతో లేచింది. విడిపోయిన జుట్టుతో జ్వలించే కంఠంతో ఛీ పశువా అని అరిచింది. అరుస్తూనే పక్కనున్న చెంబును తన మీదకి లాగిపెట్టి విసిరింది. చెంబు గురితప్పి తలుపుకు తగిలి పిడుగుపాటంత చప్పుడైంది. అతను స్తంభించిపోయాడు. ఏమీ అర్థం కాలేదు. ఆమె నిలువెత్తుగా నేల మీద దొర్లుతూ కొడుకో అని మొత్తుకుంటోంది. కొడుకు పోయాడా? అతనికి భయం వేసింది. ఇంటెల్లిపాది తన చుట్టూ మూగి నువ్వే హంతకుడివి, నువ్వే హంతకుడివి అని అరుస్తున్నట్టు అనిపించింది. పోలీసులు వచ్చి తనని జైలుకు లాక్కు పెడుతున్నట్టు అనిపించింది. అతను గబగబా ఇంట్లోంచి వెళ్ళిపోయాడు. ఎవరి నుంచో అతనికి తప్పించుకు పారిపోవాలనిపించింది. ఆ రాత్రి అంతా వీధులన్నీ తిరుగుతూ ఇక్కడ అక్కడా కూర్చుంటూ కాలం గడిపాడు. ఎక్కడికి పారిపోవడం, ఎవరి నుంచి అని ప్రశ్నించుకున్నాడు. అతనికి మెరుపులా జవాబు తట్టింది. తన నుంచి, తన బతుకు నుంచి. అంతకన్నా మార్గం లేదు. మృత్యువే శరణ్యం, అదే అతనికి శాంతినిస్తుంది. ఈ సమస్యలకి పరిష్కారం సూచిస్తుంది. సత్రం అరుగు మీదకు వెళ్ళి పడుకున్నాడు. తను గాని తన కుటుంబం గాని ఇక బతకలేదు, బతికే మార్గం లేదు. తానేమీ చేయలేడని ఇదివరకే రుజువైంది. తనంత వెధవ బతికి లాభం లేదు. ఎలా చావాలో, ఎప్పుడు చావాలో నిశ్చయించుకున్నాడు. తర్వాత రోజున చీకటి పడేవేళ రైలు కింద తలపెట్టడమే మార్గం అనుకున్నాడు. ఎలా చావాలో ఆలోచించుకుంటూ నిద్రపోయాడు. బాగా ఎండ మీద పడుతుంటే వెంకటేశ్వర్లకి మెలకు వచ్చింది. ముష్టివాళ్ళంతా వెళ్ళిపోయారు. వాళ్ల కుండలు ఎండలో నల్లగా మెరుస్తున్నాయి. వెంకటేశ్వర్లు ఒకసారి తన పెళ్ళాన్ని, పిల్లల్ని చూడాలనుకున్నాడు. తన వీధి మగ వరకు వెళ్ళాడు. అతనికి ధైర్యం చాలలేదు. అతని భార్య లోపలికి రానివ్వదేమో, మళ్ళీ ఏమిటి మమకారం? తన ఇంటి పక్క వాళ్ళ అబ్బాయి వస్తున్నాడు. వాణ్ణి ఆపి, ఎరా, మా చిన్నబ్బాయికి జబ్బు చేసిందట, బతికాడా చచ్చిపోయాడా అన్నాడు. బతికాడు, నిన్న సాయంత్రం ఆసుపత్రి నుంచి తీసుకొచ్చారు అంటూ వెళ్ళిపోయాడు. పోన్లే అనుకుని వెనక్కి తిరిగాడు. మళ్ళీ సత్రం అరుగు మీదకి వచ్చాడు. అతనికి తన చిన్నతనం అంతా జ్ఞాపకం వచ్చింది. తనకి కాస్త దెబ్బ తగిలిన, జబ్బు చేసిన తల్లి చేసే ఆర్భాటం, ఆదరం, లాలన అన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు ఎవరున్నారు తనకి?
ఏం వెంకటేశ్వర్లు ఇలా ఉన్నావే, మొహం అలా మాడిపోయిందే, నాన్న ఈ పాలు తాగు అని ఎవరంటారు. అతనికి ఏడుపు వచ్చింది. చచ్చిపోదాం అనుకున్న వెంకటేశ్వర్లు ఆఖరిసారిగా తన మీద తను జాలిపడి ఎంతోసేపు ఏడ్చాడు. మధ్యాహ్నం సత్రం గుమాస్తా వీధిలోకి వెళుతూ తనకిచ్చిన రెండరటి పళ్ళు తిని కడుకునేడా నీళ్లు తాగి గోడలానుకుని కూర్చుండిపోయాడు. సాయంత్రం అవుతున్న కొద్దీ అతనికి భయం ఎక్కువవుతోంది. అతనికి చావడం తప్పదు, ఆ నిర్ణయం మారదు. కానీ ఏదో బాధ, ఏదో తీపి అతనిలో గందరగోళం చేస్తున్నాయి. అతను ఒళ్ళు బిగబట్టుకుని కళ్ళు మూసుకుని కూర్చున్నాడు. అతని బాల్యం, భార్య కాపురం, పిల్లలు, బడి ఇన్స్పెక్టరు అన్నీ అతని మనసులో గిర్రున తిరుగుతున్నాయి. రోడ్డు మీద ఏదో శవాన్ని మోసుకుపోతున్నారు. అతను చూడలేక మొహం పక్కకి తిప్పుకున్నాడు. మళ్ళీ ఆకలి మొదలుపెట్టింది. ఆకలితో పాటు నీరసం. ఆ నీరసంలో ఒళ్ళంతా బిగుసుకుపోతున్నట్టు అనిపించింది. మళ్ళీ ఈసారి గట్టిగా అనిపించింది చచ్చిపోవడమే మంచిదని. చీకటి పడే వేళ అతను లేచాడు. ఇక గంట మాత్రమే టైం ఉంది రైలు రావడానికి, తను చావడానికి. గబగబా నడవడం మొదలెట్టాడు. వంతెన దాటాడు. పొలాలమ్మట పడి పోవటం మొదలెట్టాడు. అక్కడ రైలు పట్టాల వద్ద జనసంచారం ఉండదు. స్టేషన్కి మైలు పైగా దూరం ఉంటుంది. అక్కడ అటు ఇటు చెట్లు గుబురుగా ఉంటాయి. రైలు అక్కడ మలుపు తిరుగుతుంది. అక్కడ తలపెడితే రైలు వస్తున్నట్టే తెలియదు. హఠాత్తుగా రైలు మలుపు తిరిగి మీద నుంచి తెలియకుండా పోతుంది. వెంకటేశ్వర్లు పట్టుదలగా రెండు పొలాల మధ్య ఉన్న దారమ్మట నడుస్తున్నాడు. అరుణవర్ణంలోంచి నలుపులోకి మారుతున్న మబ్బులు, నల్లగా బొద్దుగా ఉన్న తుమ్మ చెట్టు, దిగులు దిగులుగా ఏడుస్తున్నట్టు వీచే గాలి, పిట్టల పురుగుల అస్పష్టపు కూతలు అన్నీ అతన్ని చచ్చిపో చచ్చిపో అని హెచ్చరిస్తున్నాయి. ప్రకృతి అంతా అతని చావు కోరుతున్నట్లు, అతన్ని చావుకు తరుముతున్నట్లు ఉంది. ఏయ్ వెంకటేశ్వర్లు, నిన్నే ఆగవాయ్ కేక. వెనక నుంచి సైకిల్ మీద సూర్యనారాయణ. వెంకటేశ్వర్లు నిల్చున్నాడు. సూర్యనారాయణ రోజు బడిదలగానే అడ్డదారిని అక్కడికి దగ్గరలో ఉన్న అత్తవారు ఊరు వెడతాడని వెంకటేశ్వర్లకు తెలుసు. ఇలా ఎక్కడికి పోయి అన్నాడు సూర్యనారాయణ. తను పనిచేసిన ఎలిమెంటరీ స్కూల్లో మాస్టరు. నీకేమైనా బుద్ధుందా, నువ్వేమైనా మనిషివా అన్నాడు సూర్యనారాయణ కోపంగా. హతబుద్ధి అయి నిల్చున్నాడు వెంకటేశ్వర్లు. అతనికి కోపం రాలేదు. సూర్యనారాయణ ఏమంటున్నాడో అర్థం కాలేదు. మన కులం, మన గౌరవం ఏమైనా నిలబెట్టేట్టున్నావా? నీ మూలాన్ని మేమందరం తలెత్తుకు తిరగాలా అక్కర్లేదా? ఛీ, సిగ్గుండాలి. కన్న కూతుర్ని పబ్లిక్గా తారుస్తావా? అచ్చొచ్చిన ఆంబోతులు వదిలేస్తావా? ఈవేళ మధ్యాహ్నం సూర్య లాడ్జిలో చూస్తుంటే చూసి నిశ్చేష్టుండైపోయాను. వాళ్ళేడు బ్రోకర్ వెంకయ్య గారు, వాడిని అడిగితే ఆ ఏజెంట్ గారికి 15 రూపాయలకు కుదిరిందని చెప్పాడు. తల కొట్టేసినట్టయింది. నా కూతురైతే అక్కడే రోడ్డు మీద నరికేసి ఉండేవాణ్ణి. ఎందుకురా ఇన్నేళ్ళొచ్చి కుటుంబాన్ని అదుపులో పెట్టుకోలేనివాడు చావకూడదురా అంటూ, ఇంకా తగుదనమ్మాని బతికున్నావా? నేనైతే రైలు కింద తలపెట్టేసి ఉండేవాణ్ణి. ఛీ, సిగ్గుమాలిని బతుకు, నీది ఓ బతికేనా అంటూ సూర్యనారాయణ నేల మీద ఖాండ్రించి ఉమ్మేసి సైకిల్ ఎక్కి వెళ్ళిపోయాడు. వెంకటేశ్వర్లు అలా స్తంభించిపోయి ఓ 5 నిమిషాల పాటు సూర్యనారాయణ వెళ్ళిన వైపే వెర్రిగా చూస్తూ నిల్చుండిపోయాడు. క్రమంగా తన మొహంలో ఏదో ఆనందం లాంటి కాంతి కమ్మింది. నిర్జనమైన ఆ పొలాల మధ్య పక్కుమని నవ్వేశాడు. ఇక నేను చావనక్కర్లేదు అనుకున్నాడు. నడి సముద్రంలో కొట్టుకుపోతున్న అతనికి ఏదో నావ దొరికినట్టయింది. అతనికి వెర్రి ఆనందం కలిగింది. ఎవరినైనా కౌగిలించుకుని తనకు పట్టిన అదృష్టాన్ని గురించి చెప్పుకోవాలనిపించింది. ఇన్నాళ్ళకి తనకొక దారి దొరికింది, బతకడానికి ఆధారం దొరికింది. ఇక తాను చావనక్కర్లేదు. వెంకటేశ్వర్లు వెనక్కి తిరిగి కులాసాగా నడవడం మొదలెట్టాడు. అతనిలో నీరసం అంతా హరించుకుపోయింది. చీకట్లో ఒక్కడు చేలదారినే నడిచి ఇంటికెళ్ళాడు. నడవలో ఎవరూ లేరు. గదిలోకి తొంగి చూశాడు. పెళ్ళాం పిల్లలు అప్పుడే నిద్రట్లో ఉన్నారు. అరే, తనను గురించి వీళ్ళెవరూ ఆలోచించడం లేదా? తన మాటే తన ఉనికే మర్చిపోయారా? అతని కోపం వచ్చింది. పెరట్లో అరుగు మీదకి వెళ్ళి కూర్చున్నాడు. బాదం చెట్టు కొమ్మల్లో చీకటి దట్టంగా ఉంది. 2 నక్షత్రాలు ఆ కొమ్మల మధ్య మెరుస్తున్నాయి. నాన్న, అన్నానికి రా అన్న పిలుపుకి వెంకటేశ్వర్లు తలపైకెత్తి చూశాడు. తన చిన్న కూతురు 12 ఏళ్లది. లేచి ఆమె వెనకాలే వంటింట్లోకి వెళ్ళాడు. కంచం నిండా అన్నం ఉంది. వేపుడు ముక్కలు, పచ్చడి, చారు, ఓ చాలా రుచిగా ఉన్నాయి. తృప్తిగా తిని తేంచాడు వెంకటేశ్వర్లు. నడవలో పడుకున్న వెంకటేశ్వర్లకి అర్ధరాత్రి మెలకు వచ్చింది. అతన్ని ఏదో ఎప్పుడూ ఎరగని సుఖము, తృప్తి చుట్టుకున్నాయి.
అతనికి అందర్నీ లేపి సరదాగా కబురి చెప్పాలనిపించింది. చటుక్కున అతనికి ఏదో తప్పు చేసినట్లు అనిపించింది. ఇంత ఆనందానికి సుఖానికి కారణమైన పెద్ద కూతుర్ని తాను అభినందించలేదు. దగ్గరగా వెళ్ళి, అమ్మా నేను అభినందిస్తున్నాను అనద్దు, తాను కృతజ్ఞుడుగా ఎలా ఉండగలడు? అతను లేచి గదిలోకి చూశాడు. అక్కడ జయ లేదు. పెరటి తలుపులు తీసి చూశాడు. దొడ్లో బాదం చెట్టు కింద జయ కూర్చుని ఉంది. చవితి నాటి వెన్నెల్లో స్పష్టాస్పష్టంగా గోచరిస్తోంది. ఆమె జుట్టు వీడిపోయి మొహం మీద భుజాల మీద పడుతోంది. ఆమె మోకాళ్లలో మొహం పెట్టుకుని ఉంది. వెంకటేశ్వర్లు ఆమె వైపు రెండు అడుగులు వేశాడు. కానీ ఇంతలో ఆమె వెక్కి వెక్కి ఏడుస్తున్నట్టు చప్పుడు వినిపించింది. అతనికి అర్థం అవ్వలేదు. ఓ నిమిషం ఆమె వైపే చూసి చప్పుడు కాకుండా వెనక్కి తిరిగి వచ్చి నడవలో పడుకున్నాడు. ఈవేళ కాదు, మరెప్పుడైనా కృతజ్ఞత చెప్తాను అనుకుని కళ్ళు మూసుకున్నాడు వెంకటేశ్వర్లు. మీరింతవరకు ఆశాకిరణం కథ విన్నారు. రచన శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.